దావోస్ వేదికగా జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో కాంగ్రెస్ యావత్ తెలంగాణను మోసం చేస్తుంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ చేసుకున్న ఒప్పందాలను మళ్లీ ఎంఓలుగా చేసుకున్నట్లు డ్రామాలు ప్లే చేసింది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు కేటీఆర్ చాతుర్యంతో తెలంగాణ ప్రజెంటేషన్ను చూసి ప్రపంచ దేశాలు అబ్బురపడ్డాయి. కానీ నేడు అదే వేదికపై కాంగ్రెస్ పార్టీ హిపోక్రసీ బయటపడింది. అదాని విషయంలో కాంగ్రెస్ ద్వంద్వ వైఖరి బట్టబయలైంది. మొత్తంగా దావోస్ వేదికను సైతం రాజకీయాల కోసం వాడుకోవాలని ప్రయత్నించిన కాంగ్రెస్ నవ్వుల పాలైంది. ఒరిజినల్ ఎవరో, డూప్లికేట్ ఎవరో స్పష్టంగా తేటి తెల్లమైంది. దావోస్ లో జరిగిన 2024 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వేదికపై కేటు ఎవరు, డూప్లికేట్ ఎవరన్నది మరోసారి తేలిపోయింది. గతంలో దావోస్ వేదికపై తెలంగాణకు ప్రాతినిధ్యం వహించిన కేటీఆర్ ప్రపంచ దేశాలను ఆశ్చర్యపరిచారు. వేలాది కోట్ల రూపాయలను ప్రపంచ స్థాయి కంపెనీలను తెలంగాణకు రప్పించారు. దేశంలోని ఇతర రాష్ట్రాలు అసూయపడే రీతిలో తెలంగాణకు గతంలో పెట్టుబడులు వెల్లువెత్తాయి. తెలంగాణ ప్రగతిశీల విధానాలను, పాలసీలను దావోస్ వేదికపై అద్భుతమైన రీతిలో ఆవిష్కరించారు కేటీఆర్. కానీ నేడు తెలంగాణ ప్రాతినిధ్యం దావోస్ లో ప్రేక్షక పాత్రకే పరిమితమైంది. ఒకప్పుడు తెలంగాణ గురించి కేటీఆర్ చెబుతుంటే ప్రపంచ స్థాయి కంపెనీలు ఆసక్తిగా ఆలకించేవి. ఇప్పుడు మాత్రం తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధులు, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబు సహా అధికారులంతా ప్రేక్షక బృందంగా మారిపోయారు. గతంలో చేసిన ఒప్పందాలను మళ్లీ చేసుకుని మమ అనిపిస్తున్నాయి. సింబల్ ఆఫ్ కరప్షన్ అంటూ రాహుల్ గాంధీ ఎన్నో ఏళ్లుగా పార్లమెంట్లో విమర్శలు గుప్పించిన అదానితో ఇవాళ తెలంగాణ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్నది. రాజు విడలే రవితేజము లలరగా అంటూ రేవంత్ అండుకో భజన మొదలు పెట్టాయి. అదిగో వేల కోట్ల పెట్టుబడులు, ఇదిగో ప్రపంచ స్థాయి కంపెనీలంటూ తమకు తామే డబ్బా కొట్టుకుంటున్నారు. ఇదంతా చూస్తున్న తెలంగాణ సమాజం మాత్రం నవ్వుకుంటున్నది. దావోస్ పర్యటన సందర్భంగా పలు కంపెనీలు తెలంగాణలో ఒప్పందాలు కుదుర్చుకున్నాయని ప్రభుత్వం ప్రకటించింది. అదానీ గ్రూప్ సహా మొత్తం 6 కంపెనీలు 37,600 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయని ట్విట్టర్ వేదికగా వెల్లడించింది. ఇందులో ప్రధానంగా అదానీ గ్రూప్ రాష్ట్రంలో వివిధ రంగాల్లో 12,400 కోట్ల రూపాయల పెట్టుబడులకు సంబంధించి ఎంఓయూ కుదుర్చుకున్నది. ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాల్లో పెట్టుబడులతో పాటు స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుకు సంబంధించి గౌతమ్ అదానీ పెట్టుబడులు పెట్టనున్నారు. ఇంతవరకు బాగానే ఉంది, కానీ అసలు గౌతమ్ అదానీని గతంలో అవినీతిపరుడని విమర్శించింది కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు గుజరాతీలు దేశాన్ని అమ్ముతుంటే మరో ఇద్దరు గుజరాతీలు అదానీకి దోచిపెడుతున్నారని రాహుల్ గాంధీ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. అసలు అదానీని సింబల్ ఆఫ్ కరప్షన్ అంటూ పార్లమెంట్లో పలుమార్లు రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. మరి అవినీతిపరుడైన అదానీ ఇప్పుడు కాంగ్రెస్ సర్కారుకు నీతిమంతుడెట్లయిండు? నాడు ఆరోపణలు చేసి నేడు ఒప్పందాలు ఎలా చేసుకుంటారు? కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరిపై యావత్ దేశం మండిపడుతున్నది. ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మరి డబ్ల్యూఏఎఫ్ సమ్మిట్లో డావోస్లో రాష్ట్రాన్ని మోసం చేసిర్రు, వాళ్ళ సొంత నాయకత్వాన్ని కూడా మోసం చేసిర్రా? నంబర్ వన్, మరి రేవంత్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది, రాహుల్ గాంధీ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. నిన్నటికి నిన్న కూడా నాగాలాండ్లో రాహుల్ గాంధీ గారు మరి అదానీ అవినీతిపరుడని, అదానీ ఈ దేశాన్ని లూటీ చేసిండని ప్రతిరోజు పార్లమెంట్లో బయట నిన్న నాగాలాండ్ తన భారత్ జోడో యాత్రలో కూడా మాట్లాడుతుంటే, మరి రేవంత్ రెడ్డి గారు 12,400 కోట్లతోని అదానీ సంస్థతోని ఒప్పందం చేసుకొని వచ్చారు. తెలంగాణలో అదానీ వ్యాపారానికి రెడ్ కార్పెట్ వేసుకొని వచ్చారు. అదానీ దోచేస్తున్నాడు ఈ దేశాన్ని అని నిత్యం రాహుల్ గాంధీ గారు మాట్లాడితే, రేవంత్ రెడ్డి గారేమో అదానీతోని వ్యాపారం చేస్తాడంట. ఇక దావోస్ వేదికగా కాంగ్రెస్ సర్కార్ చేసుకున్న ఒప్పందాల్లో మరొకటి జేఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ సంస్థది. తెలంగాణలో 9,000 కోట్ల రూపాయల పెట్టుబడితో 1,500 మెగావాట్ల విద్యుత్ కెపాసిటీ గల ఫండ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ అసలు విషయం ఏంటంటే ఈ ఒప్పందం ఇప్పటిది కాదు. గతంలో 2022 ఏప్రిల్ 21న జేఎస్డబ్ల్యూ ఎనర్జీ సంస్థ తెలంగాణతో ఈ ఒప్పందం చేసుకున్నది. మళ్లీ ఒకసారి పాత చింతకాయ పచ్చడికి పోపు పెట్టినట్టుగా కాంగ్రెస్ దావోస్ లో రీఎంఓయూ చేసుకుని కలరింగిచ్చింది.
ఈ ఎంఓయూ విషయంలో కాంగ్రెస్ తీరుపై సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. మా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ అంటూ నెటిజన్లు తనదైన రీతిలో పంచులు వేస్తున్నారు. రాష్ట్రాన్ని రాష్ట్ర ప్రజలను మోసం చేస్తూ ఇవాళ దావోస్ వేదికగా మేము ఇంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొని వచ్చినాము అంత ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చినామని కేవలం ఆర్భాటం కోసం ప్రచారం మాత్రమే చేస్తున్నారు. ఎందుకంటే గతంలో 2022ననే జిందాల్ స్టీల్తో అప్పటి తెలంగాణ ప్రభుత్వం దాని అధికారులు ఎంఓయూలు జేఎస్డబ్ల్యూ వాళ్ళతో చేసుకోవడం జరిగింది. జరిగిన ఒప్పందానికే, జరిగిన ప్రాజెక్టు ప్రకటనకే, ఏదైతే మరి హైడ్రో పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్ట్ 2022లోనే దాని మీద ప్రభుత్వం ఒప్పందాలు చేసుకున్నారో అదే ఒప్పందాలను ఇవాళ మళ్ళా దావోస్ వేదికగా ప్రకటన చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. వాళ్ళ ప్రభుత్వం తీసుకొని వచ్చిందని కేవలం ప్రచారం కోసమే, అయితే కేవలము ప్రకటనల కోసమే ఇవన్నీ కూడా అనౌన్స్మెంట్లు చేసిర్రా, తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్నారా అనేది ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా అడుగుతున్నారు. నిజానికి గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నాటి ఐటీ మంత్రి కేటీఆర్ కు దావోస్ నుంచి ఆహ్వానాలు అందితే ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ తీవ్రంగా విమర్శించింది. తెలంగాణ ప్రభుత్వమే స్వయంగా రిజిస్టర్ చేసుకుని ఆహ్వానాలు తెప్పించుకుందని తప్పుబట్టింది. దావోస్ దండగని అంతా ఒత్తిదేనని విమర్శలు కురిపించింది. కానీ ఇప్పుడు అదే దావోస్ సదస్సుకు కాంగ్రెస్ ఎందుకు వెళ్లినట్టు? సరే, తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు వెళ్లారనుకుందాం. మరి అక్కడకు వెళ్లి కూడా కేటు డూప్లికేట్ అంటూ గత బీఆర్ఎస్ సర్కారును విమర్శించి నవ్వుల పాలు కావడం ఎందుకు? నిజానికి దావోస్ వంటి ప్రపంచ స్థాయి వేదికలపై గతంలో తెలంగాణ ప్రాతినిధ్యాన్ని ప్రపంచ దేశాలు కీర్తించాయి. ఇందుకు కారణం నాటి మినిస్టర్ కేటీఆర్. గతేడాది జరిగిన దావోస్ సదస్సు ఇందుకు నిదర్శనం. ఇందులో ప్రపంచ స్థాయి కంపెనీలకు తెలంగాణ ప్రభుత్వ విధానాలను కేటీఆర్ ఆవిష్కరించిన తీరు నభూతో అన్న రీతిలో నిలిచింది. తెలంగాణ ఐటీ పాలసీని నేడు కేటీఆర్ ప్రజెంట్ చేసిన విధానానికి ప్రపంచ దేశాలన్నీ అబ్బురపడ్డాయి. తమ దేశాల్లో సైతం ఇలాంటి పాలసీని అమలు చేయాలని వివిధ దేశాల ప్రతినిధులు ప్రత్యేకంగా అడిగి తెలుసుకున్నారు. అందుకే గతేడాది దావోస్ సదస్సులో సాఫ్ట్వేర్ దిగ్గజం మైక్రోసాఫ్ట్ 16,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఒప్పందం చేసుకున్నది. హైదరాబాద్లో అదనంగా మరో 3 డేటా సెంటర్లు ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. వెబ్పిటీ సంస్థ 150 కోట్ల రూపాయల పెట్టుబడితో రాష్ట్రంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ను ఏర్పాటు చేసేందుకు ఎంఓయూ కుదుర్చుకున్నది. వీటితో పాటు యూరోఫిన్ సంస్థ ఔషధ రంగంలో 1,000 కోట్ల పెట్టుబడితో క్యాంపస్ ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇక అపోలో టైర్స్, భారతీ ఎయిర్టెల్, అలాక్స్, పెప్సికో వంటి సంస్థలు గతేడాది దావోస్లో తెలంగాణతో ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. మొత్తంగా 2023 దావోస్ సదస్సులో తెలంగాణకు దాదాపు 21,000 కోట్ల రూపాయల పెట్టుబడులు తరలివచ్చాయి. నాడు కోట్లాది రూపాయల పెట్టుబడులను ప్రపంచ స్థాయి కంపెనీలను తెలంగాణకు తరలివస్తుంటే కాంగ్రెస్ నేతలు అసూయతో కుళ్ళుకున్నారు. మంత్రిగా కేటీఆర్ అద్భుతమైన పనితీరును అభినందించకుండా అడ్డగోలు ఆరోపణలు చేశారు. దావోస్ దండగని రేవంత్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి సహా కాంగ్రెస్ నేతలంతా విమర్శించారు. దావోస్ నుంచి ఆహ్వానం తెప్పించుకున్నారని అంత గొప్ప సదస్సును అవహేళన చేశారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు అదే దావోస్ కు కాంగ్రెస్ నేతలు ఎందుకు వెళ్లారు? రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చే ప్రతిష్టాత్మక వేదికపై కూడా రాజకీయాలు చేయటం కాంగ్రెస్ నేతలకే చెల్లింది. గతంలో కాంగ్రెస్ నాయకులు, మరి ఇవాళ మంత్రిగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు గతంలో దావోస్లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులను వాటి వ్యతిరేకంగా మాట్లాడుతూ అవి పనికిరానివని, కేవలం డబ్బులు వృధా చేసి ఇక్కడికి వెళ్ళి ప్రభుత్వం ప్రాతినిధ్యం పంపిస్తుందని, అక్కడికి వెళ్ళి పెట్టుబడులు ఏమి ఉండవు, ఒట్టి మన్ను మషాడం, కేవలం ఆర్భాటం కోసమే అని గతంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఇవాళ మనం చూస్తున్నాము రేవంత్ రెడ్డి గారు డావోస్ సమిట్కి వెళ్ళి రావడం జరిగింది. అయితే ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకోవాలి, తెలంగాణ అభివృద్ధి కోసం పెట్టుబడులు రావాలి, ఆ పెట్టుబడులు వస్తే ఇక్కడ యువతకు ఉపాధి కలుగుతుంది అని డావోస్ లాంటి ప్రపంచ స్థాయి సమిట్లు వాటి అవసరం ఏంటిదో అని కనీసం ఇవాళకైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు లాంటి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. తాజాగా జరుగుతున్న సదస్సును నిశితంగా గమనిస్తే గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి తేడా స్పష్టంగా తెలుస్తోంది. గతంలో తెలంగాణ ప్రజెంటేషన్ ప్రపంచాన్ని అబ్బురపరిచింది. కానీ ఇప్పుడు తెలంగాణ కేవలం పార్టిసిపేషన్ కే పరిమితమైంది. గతంలో బీఆర్ఎస్ ప్రారంభించిన టీహబ్ ఇండస్ట్రియల్ పాలసీలనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దావోస్ లో చెప్పుకుంటున్నది.
అసలు తమకంటూ కొత్తగా ఆలోచించే విధానం లేని కాంగ్రెస్ నేతలు గత బీఆర్ఎస్ సర్కార్ విధానాలనే దావోస్ లో వాడుకుంటున్నది. పోనీ తెలంగాణకు పెట్టుబడులు తెచ్చేందుకు వాడుకోవడంలో ఎలాంటి తప్పు లేదు, కానీ అక్కడ కూడా ఒరిజినల్ డూప్లికేట్ అంటూ రేవంత్ రెడ్డి గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని విమర్శించడాన్ని పలువురు తప్పుబడుతున్నారు.